నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో శుక్రమౌఢ్యమి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చో, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదో, అలాగే వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. మౌఢ్యమి అంటే అర్థం ఏంటంటే ఏ గ్రహమైనా సరే నిర్దిష్టమైన కోణంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినట్లయితే ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. దీన్నే మౌఢ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు నుంచి శుక్రుడి మౌఢ్యమి ప్రారంభమవుతుంది, అంటే శుక్రగ్రహానికి ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా తగ్గిపోతుంది. కాబట్టి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని జ్యోతిషశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. 10 మందిని పిలిచి నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలు శుక్రమౌఢ్యమిలో నిర్వహించకూడదు. ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టి నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలు కూడా ఈ శుక్రమౌఢ్యమిలో చేయకూడదు. ముహూర్త బలం ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడా ఈ మౌఢ్యమి జరుగుతున్న సమయంలో నిర్వహించకూడదు. అయితే మౌఢ్యమి సమయంలో సహజంగా ఇల్లు మారకూడదు, అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా మారవచ్చని జ్యోతిషశాస్త్రంలో చెప్పారు. ఆపద్ధర్మంగా ఇల్లు మారవలసి వస్తే ఇల్లు మారినప్పటికీ మౌఢ్యమి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవాలని జ్యోతిషశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే మౌఢ్యమి జరుగుతున్న సమయంలో వాహనాలు కొత్తవి కూడా కొనుగోలు చేయకూడదు. అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే ఆపద్ధర్మంగా అటువంటి పరిస్థితుల్లో కొంత ధనాన్ని ఇచ్చి ఆ వాహనాన్ని మౌఢ్యమి తర్వాత మనం కొనుగోలు చేయవచ్చని జ్యోతిషశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. మౌఢ్యమి సమయంలో ఎవరైనా సరే శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకున్నా, ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నా శుక్రుడి బలం వల్ల మౌఢ్యమి పూర్తయిన తర్వాత విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తమ్ భార్గవం ప్రణమామ్యహమనే శుక్రుడి ధ్యాన శ్లోకాన్ని ఈ మౌఢ్యమి సమయంలో చదువుకుంటే చాలా మంచిది. అందులోనూ వృషభ లగ్నము, తులాలగ్నము ఈ 2 లగ్నాలకు అధిపతి శుక్రుడు కాబట్టి ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడి ధ్యాన శ్లోకం చదువుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు వరుణ షష్ఠి. వరుణ షష్ఠి సందర్భంగా వరుణ గాయత్రి మంత్రాన్ని చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. మనకి అష్టదిక్పాలకులలో వరుణుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ వరుణుడు పశ్చిమ దిక్కులో శ్రద్ధావతి అనే పేరు కలిగిన నగరంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన భార్య పేరు నళినీదేవి. ఆయన చేతిలో పాశాన్ని ధరించి ఉంటాడు. అందుకే వరుణ భగవానుడికి సంబంధించిన వరుణ గాయత్రి మంత్రాన్ని వరుణ షష్ఠి సందర్భంగా 21 సార్లు చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఇది మంత్రం. ఈ మంత్ర జపం చేయటం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎప్పుడైనా సరే గృహ నిర్మాణం చేసేటప్పుడు బోరింగ్ పనులు చేస్తున్న తరుణంలో వెంటనే నీళ్లు రావటానికి, బోరింగ్ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఈ వరుణ గాయత్రి మంత్ర జపం అనేది విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు వరుణ షష్ఠి సందర్భంగా నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఆలయానికి కానీ, విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శుక్రమౌఢ్యమి సందర్భంగా అలాగే వరుణ షష్ఠి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో ఎటువంటి శుభకార్యక్రమాలు నిర్వహించకుండా కేవలం జపాలు చేసుకోండి. మౌఢ్యమి సమయంలో గ్రహదోష నివారణ జపాలు చేసుకోవచ్చు, స్తోత్రపారాయణ చేసుకోవచ్చు, దానాలు నిర్వహించుకోవచ్చు. ఇటువంటి విధి విధానాలు మాత్రం ఆచరించి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి పసుపు ఏ విధంగా సహకరిస్తుందో పరిశీలిద్దాం. నమస్కారం. పాదము బ్రహ్మముతా నిపాద
పరమాత్మని చూసి దేవతలందరూ నమస్కరించుకున్నారు. అంటే తపో ముద్రలు తపో మూర్తిగా ఉన్న భగవంతుని చూశారు అక్కడ. అప్పుడు శివుడు కృష్ణుని చూడాలని వచ్చాడు 12 ఏళ్ల తర్వాత. కానీ నిమ్మనము కృపారసమున్న దోగక సుప్రసన్న ముఖుడొకచు శివుండు అనురాగమ్మన అంతం తన వృషభంబు డిగ్గె తరుణియు తాను. వృషభవాహనారూఢుడై పార్వతీ సమేతుడై అనేక భూతగణములు తన చుట్టూ కొరుచుకుంటూ ఉండగొచ్చాడు. ఇక్కడ భూతగణములు అనగా దివ్యశక్తులు అర్థము. ద్రష్టుం హరిం లోక హితైషిణం ప్రభుం యయో భవాన్యా సహ భూత సంగై. భవాన్యా సహ భవానీ దేవత సహ అక్కడికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎలా దర్శనమిచ్చాడు అనేదాన్ని రమ్యమైన పద్యంలో అందిస్తున్నాడు శంభుదాసుడైన ఎర్రన. ఎర్రనికి శంభుదాసుడు అని బిరుదున్నది. మూలంలో వ్యాసుడు రచించిన శ్లోకాలనే తెలుగులో అద్భుతంగా అందించారు ఎర్రన్ గారు. ఔదల చదలేటి లే తరగలు బాలుడగు చందమామ ఉయ్యాల రూప. ఔదల చదలేటి లే తరగలు అంటే గంగానది ఆ శిరస్సుపై తరగలతో కదులుతుంది. ఆ కదులుతున్నప్పుడు ఆ చంద్రుని కూడా అటు ఇటు కాస్త ఊపుతుందిట. ఆ ఊపడం ఎలా ఉందంటే ఉయ్యాలు ఊపుతున్నట్టున్నది. ఎందుకంటే బాలచంద్రుడు కదా, బాలు ఊపుతున్నట్టు ఊపుతుంది గంగాతరంగం. ఎంత అందమైన భావం ఇక్కడ. అదే బాలుడగు చందమామను ఉయ్యాల లూప ఔదల చదలేటి లే తరగ. తొడవుల తలల చెన్నడరు మాణికముల ఛాయ దిక్కుల ఎరసంజ బరువ. దోరంపు టేనిక తోలి ఎట్టర కప్పు కుత్తుక కరతోడ పొత్తుసేయ. దట్టంపు భూతి పూతలు బూది సరచిన పునుకుల పేర్రంపున దళిర్ప. మూడు లోకంబులను కావ మనసి నట్టి చేత ముమ్మున ఖైదువు చెన్నుమీర. వేల్పు పదు చుట్కికి కడు వింత వెట్క చేసే ముక్కంటియున్న ఆ చెలుగు పేర్మి. ఆ త్రినేత్రుడు రమ్యమైనటువంటి గజధర్మాంబరధారి అయి ఉన్నాడు. అదేవిధంగా విభూతి పూసుకున్నాడు. ఆ విభూతి తెలుపుతో శరీరం ప్రకాశిస్తున్నది. అసలే తెల్లని వాడు, దానికి తోడు విభూతి యొక్క తెలుపు. దానిపై తెల్లని పుర్రెల దండలు వేసుకున్నాడు. చేతిలో త్రిశూలం ధరించున్నాడు. అందమైనటువంటి ఆ స్వామిని చూసి ఒక్కసారిగా దేవతలు ఆనందం పట్టలేకపోయారు. ఎందుకంటే హరిని చూస్తున్నారు, హరుని చూస్తున్నారు, ఇద్దరిని కలిసి చూస్తున్నారు. హరిజూతురు హరుజూతురు హరిజూతురు క్రమరంగ హరుజూతురు నిర్జరులను మునులను నిమ్మెయి హరిహరతత్వముగా విస్మితాలోకనులై. ఎందుకంటే హరిహరుల ఏకత్వము ఒక్క చోట మరి చూడగానే ఒళ్ళు పులకించిపోయి స్తుతిస్తున్నారు. ఇది హరిహరాత్మక స్తోత్రం, హరివంశంలో ఉన్నది. ఇక్కడ ఏకకాలంలో దేవతలు స్తుతిస్తున్న స్తోత్రం ఇది. జయ దేవ జగన్నాథ జయ రుద్ర జనార్దన జయ విష్ణు హృషీకేశ నారాయణ పరాయణ జయ రుద్ర పురాణాత్మన్ జయ దేవ హర ఈశ్వర. ఇందులో ఒక పదం విష్ణువు, ఒక పదం శివుడు. ఇది హరిహరాత్మకమైన స్తోత్రం. ఆ విధంగా స్తోత్రం నుంచి దేవతలు మురిసిపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి కనులు తెరిచి ఆ పుండరీకాక్షుడు ప్రత్యక్షమైన అష్టమూర్తికి సాష్టాంగ నమస్కారం అని చేసి ఇలా అంటున్నాడు. అష్టమూర్తి అంటే శివునికి ఉన్న పేరు. అటువంటి అష్టమూర్తిని స్తుతిస్తూ అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ఇక్కడ కృష్ణుడు. కృష్ణుడు చేసిన శివస్తుతి శివతత్వ ప్రతిపాదకంగా చాలా విస్తారంగా ఉంటుంది హరివంశంలో. నమస్తే శితికంఠాయ నీలగ్రీవాయ వేధసే నమస్తే శోచిషే అస్తు నమస్తే ఉపవాసిని. దివ్యమైన స్తోత్రం అండి. అంతేకాదు ఇందులో శివనామములు శివ వైభవములు చెప్పబడుతూ స్వామి నువ్వు ఘోరము అఘోరము అనే రెండు రూపములతో లోకమంతా వ్యాపించి ఉంటావు. అఘోరం అంటే సౌమ్యం, ఘోరం అంటే ఉగ్రం అంటే తీవ్రం అని అర్థం. సృష్టిలో తీవ్ర శక్తులు ఉంటే సౌమ్య శక్తులు ఉంటాయి. ఈ తీవ్ర సౌమ్యములే ఘోరములు అఘోరములుగా చెప్పబడుతుంటాయి. ఈ రెండూ నీ రూపములే. నిజానికి రెండింటికి అతీతమైనటువంటి శాంతమైన యొక్క అసలు తత్వము. అతి సౌమ్యములు అతి ఘోరములు అతి సూక్ష్మములు అతి విపులములు అద్భుతములు నీ వితతాకారంబులు తద్గత హృదయలకు ఎరుగవచ్చు కందత్పహరా. భూతి విధాయకుడవు అఖిల భూత నియామకుడవు. భూతి విధాయకుడు అంటే సర్వైశ్వర్యములు ప్రసాదించువాడవు నువ్వు, సమస్త ప్రాణులను నియమించువాడవు నువ్వు. భూతి నిధివి ఐశ్వర్యానికి నిధి వంటి వాడవు. సద్భూతిదుడవు నమ్రులకు భూతేశ్వర నీ మహిమ ప్రభూతంబు శివ. భద్రాకారుడవు సతత భద్రచరిత్రుడవు పరమభవ్యుడవు మహాభద్రాభిధానుడవు బహుభద్రప్రదుడవు త్రిలోకపతివి మహేష. అద్భుతమైన శివస్థుతి కృష్ణుడు చేస్తున్నది ఇక్కడ. విశేషమైన శివతత్వ ప్రతిపాదకము. కొంత మనం చెప్పుకుంటున్నామంతే. క్షమస్వ భగవందేవా భక్తోహం త్రాహిమేహరా. నన్ను క్షమించవయ్యా, నేను చేసిన కృత్యముల్లో లోపములుంటే మన్నించు. నేను నీ భక్తుణ్ణి, నువ్వు నన్ను రక్షించు. సర్వాత్మను సర్వభూతేశ త్రాహిమాం సతతం హరా. నువ్వు సర్వాత్మకుడివి, సర్వభూతములకు ప్రభువి. రక్ష దేవా జగన్నాథ లోకాన్ సర్వత్మనా హర త్రాహి భక్తాన్ సదా దేవా భక్త ప్రియ సదా హర. ఇక్కడ
రక్షించమని జగన్నాథుడు విశ్వనాథుడైన శివుణ్ణి ప్రార్థిస్తూ సర్వలోకాల్ని కాపాడేవాడు నువ్వు, పైగా సర్వాత్మకుడు నువ్వు అంటూ అద్భుతమైన శివతత్వ ప్రతిపాదన చేశాడు. అప్పుడు శివుడు సంతోషించి చిరునవ్వు నవ్వి అంటున్నాడు, కృష్ణ లోకానికి ఆదర్శం చూపించడానికై నీకు వేరు కాని నన్ను, నీ హృదయమే అయిన నన్ను నువ్వు ఉపాసించావు. ఎందుకంటే లోకంలో మానవులందరూ భగవంతుని ఆరాధించాలి, అందుకే నువ్వు కూడా ఆదర్శం చూపించడానికే చేసిన పని ఏమిటి అంటే నిన్ను నువ్వు ఆరాధించుకో, ఎందుకంటే అది లోకానికి ఆదర్శం కాదు. అందుకే నీ స్వరూపమై అయిన నన్ను, నీకు వేరు కాని నన్ను ఆరాధిస్తున్నావు. స్వయం విష్ణుర్భవ నిత్యం తపస్తోం తపసాంహరే, పైగా నువ్వు తపస్సులు నిధి వంటి వాడి, తపస్సుకే తపస్సువు నువ్వు, స్వయంగా విష్ణువు నువ్వు. అయితే రుక్మిణీదేవి కోరిక మేరకు పుత్రార్థివై ఇచ్చావు. రుక్మిణికి అప్పటికే ప్రద్యుమ్నుడు మొదలైన సంతానం ఉన్నది, కానీ ఉత్తమ సంతానములు కావాలనే కోరికతో రుక్మిణి కోరుకుంటే మళ్ళీ వచ్చాడు ఈయనకి. అంతకుముందు జాంబవతి కోరుకుంటే అదేవిధంగా ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకుని తపస్సును ఆచరించాడు. అంటే సంతానార్థి వెళ్ళి తపస్సు చేయాలంటే తపస్సుతో వచ్చిన సంతానం దానికి దివ్యత్వం ఉంటుంది. మరొకటి, ఆ మిషతో తాను శివారాధన చేసుకున్నాడు. లోకంలో ఏది కావాలన్నా శివుని ఆరాధించాలనొక ఆదర్శాన్ని మనకు చూపిస్తున్నాడు. పుత్రార్థం యదితే దేవ తపశ్చర్యా జనార్దన, పుత్రార్థమే చేసేవే కానీ నీకు తపస్సు ఏమిటయ్యా? నీకు ప్రీతి నన్ను ధ్యానించడం నర్చించడం, నాకు ప్రీతి నిన్ను ధ్యానించడం, మన ఉభయుల యొక్క అనుబంధం అలాంటిది అంటూ విష్ణు నామాలకి ఇక్కడ అర్థం చెప్తాడు శివుడు. చాలా విశేషమైనది, వ్యాప్య సర్వానిమాన్ లోకాన్ స్థిత సర్వత్ర కేశవ తతశ్చ విష్ణునామాసి ధాతోర్ వ్యాప్తోశ్చ దర్శనాత్. విశేషించి సర్వమునందు వ్యాపించి సర్వమును సాక్షిగా దర్శించేవాడు గనక నీకు విష్ణువు అని పేరు వచ్చింది. హరసి ప్రాణినో దేవ తతో హరిరితి స్మృత, ప్రళయకాలమునందు సర్వ జగత్తును హరిస్తావు గనక నీకు హరి అని పేరు వచ్చింది. అదేవిధంగా శంకరోసి సదాదేవ తత శంకరతాంగత, లోకానికి శం శుభాన్ని కలిగిస్తావు కానీ శంకర అని పేరు ఉండదు అన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? శంకరుడే అంటున్నాడు విష్ణువుతో. బృహత్వాద్ బ్రహ్మణత్వాచ తస్మాత్ బ్రహ్మేతి శబ్దిత, అన్నిటికంటే పెద్దవాడు అంతటా వ్యాపించిన వాడు కనుక నీకు బ్రహ్మ అని పేరున్నది. మధురింద్రియ నామైతి తతో మధు విష్ణుతన, ఇంద్రియాలకు మధు అని పేరుంది. ఇది మరొక అర్థాన్ని చెప్తున్నాడు, ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే తీపి ఇంద్రియాలే. ఇంద్రియాలంటే ప్రతివాడికి మమకారం, వాటిని సుఖపెట్టడమే ఇష్టం, అది ఇంద్రియములకు మధు అని పేరు. అలాంటి మధువు అని చెప్పబడి ఇంద్రియాలని నిగ్రహిస్తావు గనక, అంటే ఇంద్రియ నిగ్రహ శక్తిగా ఉంటావు గనక నీకు మధుసూదన అని పేరు. మధుసూదన అంటే ఇంద్రియ నిగ్రహము కలుగువాడు, ఇంద్రియ నిగ్రహము చెయ్యువాడు అర్థాన్ని చెప్తున్నాడు శివుడు. హృషీకాన్ ఇంద్రియాణ్యాహు దేశా మీసో యతో భవాన్, అంతేకాదు ఇంద్రియములకు హృషీకములని పేర్లు, వాటికి నువ్వు నియామకుడు గనక నీకు హృషీకేశుని పేరున్నది. క ఇది బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహిన ఆవాం తవాంగ సంభూతవు తస్మాత్ కేశవ నామవా, నేను బ్రహ్మ కూడా నీ శరీరం అనందే ఉన్నా నీ నుంచే వ్యక్తమయ్యా. అది కా అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే నేను, మా ఉభయులు నీలో ఉన్నారు గనక నీ నుంచి వచ్చారు గనక నీ కేశవనామం ఉన్నదిగా. మా విద్యాచ హరే ప్రొక్త తస్యా ఈశోయుతో భవాన్ తస్మాన్ మాధవ నామాసి భవస్వామి ఇది శబ్దత. మా అనే మాటకి విద్య అనర్థం, విద్య అంటే బ్రహ్మ విద్య అనర్థం. ధవ అంటే బ్రహ్మ విద్యకి ఎవడు గమ్యమో, బ్రహ్మ విద్యకి ఎవడు ఈశ్వరుడో అతడు మాధవుడు, అంటే బ్రహ్మ విద్యా ప్రభువు అని అర్థం. ఎంత విశేషమైన అర్థమో చూడండి, ఇవన్నీ వైదిక అర్థములు. గౌరేషాతు యతో వాణి తాంచ వేదయతో భవాన్ గోవింద స్తుతతో దేవా మునిభిక్కచ్చతే భవాన్, వేదమంత్రములకి గోవులని పేరు. ఆ వేదమంత్రముల గురించి సంపూర్ణంగా తెలిసిన వాడు నువ్వు ఒక్కడవే, అంతేకాని వేదం ఎవరికీ తెలియదు, ఎందుకంటే భగవంతుని గురించి భగవంతునికే సంపూర్ణంగా తెలుస్తుంది. కనుక ఆయన యొక్క శబ్దరూపమైన వేదములు, వేదముల యొక్క అంతరార్థములు, అనంతమైన భావములు, అనంతమైన తత్వము, ఆ వేదము ఎవరి నుంచి వచ్చిందో ఆయనకే తెలుసు. అందుకే వేదములు గోవులని పేర్లు, వాటి గురించి సంపూర్ణంగా తెలిసిన వాడవు తెలియజేయువాడవు నువ్వు గనక నీ గోవిందుడు అని పేరు. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నవామ్యహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:45, సూర్యాస్తమయం 6:14. తిథి షష్ఠి పూర్తిగా ఉంది. నక్షత్రం అశ్విని రాత్రి 11:49 వరకు, వర్జం రాత్రి 7:20 నుంచి 9:08 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:45 నుంచి 5:33 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, అష్టకరుగురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:52. నేటి విశేషం బుధవారం. బుధవారం రోజున మనం హయగ్రీవుణ్ణి ఆరాధించుకోవడం ద్వారాను, శ్రీ హయగ్రీవాయ నమః అనే జపాన్ని చేసుకోవడం ద్వారాను, హయగ్రీవ స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారాను, అలాగే హయగ్రీవునికి పెసరపప్పుతో పాయసం తయారు చేసి నివేదన చేయడం ద్వారాను విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్ఫురణ శక్తి పెరుగుతుంది, జ్ఞానాన్ని సద్వినియోగించుకునే శక్తి పెరుగుతుంది. అలాగే బాలరామాయణం అనే పేరుతో సంక్షేప రామాయణం రామాయణంలో మొదటి సర్గ బాలకాండలో పిల్లల చేత పారాయణ చేయించడం ద్వారా వారిలో సద్బుద్ధులు ఏర్పడతాయి, సమాజానికి పనికొచ్చేవారుగా తయారవుతారు, మనకు అనుకూలంగా ఉంటారు, వారి జీవితాన్ని వారు సార్థకం చేసుకోగలుగుతారు, మంచి పౌరులుగా రూపొందుతారు. నేటి ఆణిముత్యాలు. నేను గొప్ప అనే అహంకారం ఎవరిలో పెరుగుతుందో వారి పతనం తథ్యం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మాఘమాస బుధవారం రోజున ప్రతి వ్యక్తి కూడాను పరమేశ్వర ధ్యానంతో పాటు విష్ణుదేవుని ధ్యానం చేస్తూ దానాలు తమకు తోచిన రీతిలో చేయాలి. మాఘమాసంలో చేసేటువంటి తిలాదానం విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వస్త్రదానం, అలాగే గొడుగు, చెప్పులు, గోవుదానం ఇవన్నీ కూడాను విశిష్టవంతమైనటువంటి ఖ్యాతిని ప్రసాదిస్తాయి. శయ్యాదానం చేసినట్లయితే జన్మ ఉన్నంత వరకు కూడాను అనుబంధాలు బలపడతాయి, అందరూ సఖ్యతగా జీవించటానికి ఆస్కారం ఉంటుంది. మాఘమాసంలో ఆచరించేటువంటి శయ్యాదానం విశిష్టవంతమైనటువంటి సౌఖ్యాన్ని ఆనందాన్ని కూడాను ప్రతి వ్యక్తికి కూడాను ప్రసాదింపచేస్తుంది. అంతేకాకుండా సంతానం సత్ప్రవర్తన కోసం వేద పండితులకు తిలాదానం గనక ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావం గోచరిస్తుంది ఈ మాఘమాస రీచ. అంతేకాకుండా పరమ పవిత్రవంతమైనటువంటి గోసేవ చేయటం మాఘమాసంలో చాలా విశిష్ట లక్షణం. గోవు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేసి గోవుకు వలసినటువంటి పచ్చ గడ్డిని గనక బుధవారం నాడు గనక తినిపించినట్లయితే బుధాదిత్య యోగం సిద్ధిస్తుంది. బుధుడు భూములను ప్రసాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేత చేసేటువంటి వ్యాపారాల్లో కూడాను లాభదాయకవంతమైనటువంటి ప్రభావాల్ని ప్రసరింపజేసేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తి ఈ యొక్క బుధగ్రహానికి ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో బుధవారం నాడు గోసేవ చేయటంతో పాటుగా పచ్చని గడ్డిని గనక గోమాతకు గనక తినిపించినట్లయితే శతవిధాలా కూడాను అభివృద్ధిపదమైనటువంటి లక్షణాలతో జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను మాఘమాసంలో శివాలయ దర్శనం చేసుకొని
శివునికి ప్రదోష సమయంలో చండీ ప్రదక్షిణం గనక చేసినట్లయితే అద్వితీయము అనిర్వచనీయమైనటువంటి ఖ్యాతి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనాః సుఖినో భవంతు. రంగురంగుల పువ్వులతో కట్టినటువంటి మాలలు ఒళ్ళంతా అలంకరించి ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు పెద్ద కర్పూరం ఇచ్చేటటువంటి పరికరాన్ని తీసుకుని హారతి వెలిగించి పాదాల దగ్గర చూపిస్తే ఆ తొడుగులలో ఉన్న పాదాలు పంచ ఇలా పైకెత్తితే పాదాభరణాలు, ఇంకొంచెం పైకెత్తితే మోకాళ్ళు, ఆ బలిష్టమైనటువంటి ఏనుగు తొండాల లాంటి తొడలు, ఆ కుడి చెయ్యి వరదహస్తం, దానికి పెట్టబడిన వజ్రవైఢూర్యములతో ఉన్నటువంటి కవచం, కొంచెం పైకెత్తితే కంకణాలు, ఇలా పైకెత్తితే నాగాభరణాలు, ఇలా పైకెత్తితే చక్రం, ఇలా పైకెత్తితే మకర కుండలాలు, ఇలా పైకెత్తితే వజ్రకిరీటం, ఆ పైన తోమాల, ఇలా ముఖం దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి గడ్డం, కొంచెం పైకెత్తితే బొగ్గల మీద వెలుగులు పడుతూ సున్నా చుట్టినట్టుగా నవ్వుతున్నటువంటి నోరు, ఆ పైన సంపంగి మొగ్గ లాంటి ముక్కు, ఆ కళ్ళు నామాల చేత కప్పబడి ఉంటే ఎంత జుర్రుకున్నా తనివి తీరినటువంటి పరమాద్భుతమైనటువంటి ముఖమండలం, ఇలా బాగా హారతిని పైకెత్తితే వెలిగిపోతున్నటువంటి కిరీటంలో ఉన్న వజ్రాలలోంచి వచ్చిన కాంతులు పైకి చిమ్ముతూ ఉంటే ఆ కర్పూర హారతి ఇలా పక్కకి తిప్పేటప్పటికే అందులో శంఖం కనపడి ఇలా కిందకి తిప్పేటప్పటికి స్వామి భుజం, చెవులకు పెట్టుకున్న మకర కుండలాలు, ఇంకొంచెం దింపేటప్పటికి నాగాభరణాలు, ఇంకొంచెం దింపేటప్పటికి కంకణాలు, ఆ చెయ్యి ఇలా కటిభాగంలోకి పెడితే ఇలా ఇంకొంచెం దింపేటప్పటికి ఏనుగు తొండం లాంటి యువతల పక్క తొడలు, ఇలా కిందకి దింపేటప్పటికి పాదానికి మోకాలికి మధ్యలో ఉన్న పాదాభరణాలు, పాదాలకి పెట్టుకున్న ఆభరణాలు, తొడుగులు, మధ్యలోంచి ఇలా హారతి పైకెత్తుతూ ఉంటే మధ్యలోకి పెట్టుకున్నటువంటి నందక ఖడ్గం పిడి దానికి అమర్చిన పుష్పహారం ఇలా పైకెత్తి ఇలా పక్కలకి తిప్పితే హృదయ స్థానంలో ఉన్నటువంటి ఉభయనాంచారులు ఇలా ఇద్దరికీ చుట్టూ తిప్పి చూపిస్తే శ్రీదేవి భూదేవి ఇలా పైకెత్తితే కంఠం దాని మీద మూడు మడతలు, చిన్ని గడ్డం, ఆ ముఖం, ఆ చిరునవ్వు, ఆ పాలభాగం, ఆ బొగ్గలు అవి మళ్ళీ చూసి ఇలా కర్పూర హారతి కిందకి దింపి ఇలా పట్టుకుని వెనక్కి వచ్చి మన వైపుకి తిరిగి హారతిస్తే హారతి పుచ్చుకుని ఆనందపడిపోయి స్వామిని చూడండి అంటుంటే జాగ్రత్తగా స్వామిని కన్నులారా చూసి ఆనందపడిపోయి అక్కడి నుంచి వెనక్కే తిరిగి వెడుతుంటే మళ్ళీ తెర తీసేటప్పటికి అలా చూస్తూ నడుస్తుంటే గోవిందా గోవిందా అని భక్తజనులందరూ అరుస్తుంటే ఆనందపడిపోతూ ఆ స్వామిని చూస్తూ ఇలా బయటికి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి మళ్ళీ పునర్దర్శనం తొందరలో కల్పించు స్వామి అనుకుని దాటి బయటకొచ్చి కుడి చేతి పక్కన ఘంటామంటపం కట్టిన గంటలు, ఆ గంటలు వాయించడానికి కూర్చున్న ఘంటాపాణి అంటారు ఆ సిబ్బంది, దాటి బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి వైపు ఉత్తర ద్వారం మీద చూస్తే పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నాభికమలం, ఆ అద్భుతమైన మూర్తిని చూసి కొంచెం ముందుకెళ్ళి యువతల పక్కన స్వామివారి వంట కోసం ఉపయోగించే బావి మీద ఆ ఆచ్ఛాదన కోసం పెట్టబడినటువంటి ఫలకాన్ని చూసి మెట్లెక్కి ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగితే కోటేరు లాంటి ముక్కుతో కూర్చున్నటువంటి ఒకళమాత ఆ గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామివారికి పెట్టబడేటటువంటి నైవేద్యములకు సంబంధించిన ప్రసాదముల తయారీని బహుశ్రద్ధగా అమ్మ కాబట్టి పరిశీలిస్తుంటే వెళ్ళి అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలిమ్మా, యశోదాదేవిగా ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా పరిపాలించావు, ఇప్పుడేమో ఒకళమాతగా శ్రీ వెంకటేశ్వరుడికి తల్లయ్యావు, ఆయనకి ఎంత మాతృభక్తి అమ్మా, ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు ఒకసారి ఆయన లక్ష్మీదేవి వచ్చి నీ కాళ్ళు ఒత్తి పెడతారు కదా, నీకు కోడలంటే అంత ప్రేమ కదా. అక్కడి నుంచి కన్నం నుంచి ఒకసారి వంటశాలలోకి చూసి బయటికి వచ్చి అలా నడిచి వెడుతుంటే అరుగు మీద ఎడం చేతి వైపు బొమ్మల పేరు పెట్టినట్టుగా ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ చూస్తే అందులో అంగదుడు, ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు వీళ్ళందరినీ చూసి ధరణితో ఇచ్చిన తీర్థం కింద పడిపోకుండా చటుక్కున లోపలికి జుర్రున తాగి
మెట్లు దిగి వెనక్కెళ్ళి బావి దగ్గర నిలబడి ఆనంద నిలయ విమానంలోకి చూస్తే దక్షిణామూర్తిని కూర్చున్నట్టుగా సింహం మీద కూర్చున్న శ్రీ వెంకటేశ్వరుడా అన్నట్టుగా కనపడితే అక్కడి నుంచి ముందుకొచ్చి అరుగు మీద దగ్గరికి వెడితే ఒకసారి ఆ తెల్లవారుజాము ప్రాంతంలో తలెత్తి ఆనంద నిలయ విమానం వంక చూస్తే గుండ్రంగా మెరిసిపోతున్న విమానం బంగారు రంగు చల్లటి గాలి. ఈ విమానం చూస్తే చాలు, ఇక్కడ ఉంటే చాలని కదా, దేవతలు కూడా కోరుకుంటారు మన భాగ్యం కదా ఇలా రాగలిగామనుకుని కుడిపక్కకి తిరిగి ఎడం పక్కకి చూస్తే అరుగు మీద కూర్చుని నాణాలు బంగారు కాసులు వెండి ఇవన్నీ లెక్క పెడుతున్నటువంటి సిబ్బంది పరకామణి సేవ చూసి ఏమిటండి అంత సువాసన వస్తోందంటే ఎడం పక్క గదిలో చందనం తీస్తారని చెప్పోసారి చూపించి కుడిపక్కకి తిరిగి ఎడం పక్కన ఉన్న పెద్ద పెద్ద మెట్లు ఎక్కి ఆ అరుగు మీద నిలబడి ఇలా ఆనందనలే విమానంలోకి చూస్తే కింద నుంచి వెండితో తెల్లగా గీయబడిన బాణం చూస్తే అది చూడమని గుర్తది విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇక్కడ అలాగే ఉంటాడు వ్యాసరాయ ప్రతిష్ఠరా అని చెప్పి ఆ కథ చెప్పి ఆ విమాన వెంకటేశ్వరుడిని చూపించి ఆయనకి ఎడం చేతి పక్కనేమో ఇలా తోక పైకెత్తి తల పక్క నుంచి ఇలా తిప్పిన స్వామి హనుమ, మధ్యలో చేతిలెత్తి ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ, అవతల పక్కనేమో ఇలా రెక్కలు విప్పి కూర్చున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఆ విమాన వెంకటేశ్వరుడి దర్శనం చేస్తే లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దర్శనంతో సమానమన్న శాస్త్రమాకు గుర్తు తెచ్చుకొని పునర్దర్శనంగా భావన చేసి నమస్కారం చేసి ముందుకెళ్ళి ఆ ఎడం పక్కన ఉన్నటువంటి తలుపులు తీసి ఆ లోపలికి రమ్మంటే స్వామివారి ఆ ఆంతరంగికమైనటువంటి పరికరములు ఉంటాయి ఆ లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారు 6 రోజులు కట్టుకున్నటువంటి పట్టుబట్ట విప్పి ఒక్కసారి తల మీద పెడితే ఏదో అమ్మ కట్టుకున్న బట్టలు తల మీద పెడితే ఎంత శాంతి కలుగుతుందో అంత శాంతి పొంది స్వామివారి మూర్తిని అంతటినీ స్నానం చేయించిన తర్వాత తుడిచినటువంటి బట్ట కళ్ళజోడు తీయండి అని చెప్పి తెల్లటి మెత్తటి బట్ట కళ్ళ మీద పెడితే ఆ పచ్చకర్పూరం తగిలి చురుచురులాడుతుంటే ఏకాంత సేవలో నైవేద్యం పెట్టిన జీడిపప్పుని ప్రసాదంగా ఇస్తే తీర్థం పుచ్చుకొని కళ్యాణాక్షతలు వేయించుకొని అందులోంచి బయటికి వచ్చి యువతల అరుగు మీద ఉన్న మెట్లెక్కి ఎడం పక్కన ఉన్న భగవద్ రామానుజర్ దగ్గర నమస్కారం చేసి తీర్థం పుచ్చుకొని షఠారి పుచ్చుకొని ముందుకెళ్ళి మోకాళ్ల మీద ఇలా చేతులు పెట్టుకుని కూర్చున్నటువంటి మణికట్లు కనపడుతున్నటువంటి యోగ నరసింహస్వామి దర్శనం చేసి యోగ నరసింహస్వామి దేవాలయం వెనక నుంచి వచ్చి కుడిపక్కకి తిరిగి మెట్లు దిగుతుంటే ఆ కుడిపక్కన ఉన్నటువంటి గరుకు ఆ పళ్ళెం మీద అందరూ చేతులు పెడుతుంటే ఇక్కడ స్వామివారి నామాలకి పచ్చకర్పూరం తీస్తారా అని చెప్తే దాని మీద శ్రీకారం రాసేవాళ్ళు ఓంకారం రాసేవాళ్ళు దాన్ని కళ్ళకద్దుకునేవాళ్ళు ప్రజల భక్తిని చూసి ఆశ్చర్యపోయి మెట్లు దిగి ఎడం పక్కన ఉన్న అరుగు మీద కూర్చుని ఒక్కసారి కుబేరుడు అప్పిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుడి కథాభాగాన్ని చూసి అక్కడ ముందుకెళ్ళి హుండీలో ఎవరికి కనపడకుండా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు హుండీలో ద్రవ్యాన్ని విడిచిపెట్టి కొంచెం ముందుకెళ్ళి గోడ మీద ఉన్నటువంటి ధనలక్ష్మి డబ్బులు కురిపిస్తున్న లక్ష్మీదేవిని ఇలా కాళ్ళు ఎత్తకుండా 2 చేతులతో ఇలా పాదాలు పట్టుకుంటే అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆనందనిర్మాణం ఎదురుగుండా నేల మీద పడి నమస్కారం చేసి ఒంటి కంటుకున్న తడి దులుపుకుని జాగ్రత్తగా మళ్ళీ ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఓసారి నేల మీద పడి నమస్కారం చేసి బయటికి వచ్చి ఆ రంగనాయకుల మంటపంలో కూర్చుని వేదాశీర్వచనం పుచ్చుకుని ఉత్తరీయం పుచ్చుకుని ప్రసాదం పుచ్చుకుని బయటికి వచ్చి స్మరణాత్ సర్వ పాపఘ్నం, కేవలము అలా స్మరించినంత మాత్రము చేత, అలా మనసులో స్మరించినంత మాత్రం చేత సర్వపాపఘ్నం. కాబట్టి అంతటి మహాత్ముడు కాబట్టే స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్యపురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, మళ్ళీ దొరకమంటే దొరికే లడ్డూయా అని చెప్పి ఎంతో సంతోషంతో నోట్లో వేసుకునేటటువంటి వాళ్ళు, ఏది ఎయ్యడ విన్నను స్వామి వాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి తలపే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఆ వెంకటాద్రి మీద ఎక్కడ చూసినా స్వామి, అంత పరమాద్భుతమైనటువంటి ఆ వెంకటాచల క్షేత్రాన్ని ఆ విధంగా దర్శనం చేసుకుని 8 కోట్ల మంది ప్రతిరోజు ఆనందపడిపోతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చూడాల కథ చాలా పవిత్రమైంది.
అందరికీ ఆదర్శనమైంది. దీని వినేటువంటి స్త్రీలకు మంచి శుభం కలుగుతుంది. ఎందుకంటే ఆ చూడాల భోగ మోక్షాలు రెండు అనుభవించినటువంటి జ్ఞానవంతురాలు. ఈ కథలో విశేషం ఏమిటంటే, ఎవరికైనా ప్రతిబంధకంగా ఉండేది ఏమిటంటే పాపం. ఎప్పుడు అంతే, అది ఆ పాపం ఒకటే ఎప్పుడు అడ్డంగా ఉంటుంది అన్ని విచారాలకు కూడా. అసలు ఏ పని ప్రారంభం చేసినప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి పని పాపం ఎక్కువ ఉంటే అది ఆటంకమైపోతుంది. పాపం అని చెప్పచ్చు దానికి. శరీరంలో నొప్పి ఉన్నప్పుడు కూడా పాపమే అని చెప్పాలా? రోగ రుజనాదులన్నీ పాపమే, ఆది వ్యాధి అన్నీ కూడా పాపమే. అలాంటి పాపం నశిస్తే తప్ప జ్ఞానం సంపాదించటానికి యోగ్యత కలగదు. పాపమంతా నశించాల. పాపం లేనప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అందరికీ జ్ఞానం కలగదు, ఎందుకంటే పాపం ఎక్కువ ఉంది కాబట్టి. ఎన్నో జన్మలు మనది ఉంది కదా, ఎన్ని జన్మలు ఎత్తాం మనం, ఎక్కడెక్కడ పుట్టాం మనం, లెక్కలేదు మనకు. ఎంత బాధ అనుభవించాం, ఎంత దుఃఖం అనుభవించాం. ఏదో ఒక దొరుకుతుంది మనకొని పురుగు దీపం పురుకుల్లాగా వెళ్ళి పడి చస్తూ ఉంటాం మనం. అందుకని ఆ పాపం చాలా బంధకం అవుతుంది ఈ అన్ని విచారాల్లో కూడా. ఒక గురువు ఉపదేశం వినాలా అన్నప్పుడు కూడా మనసులో ఏదో ఒక ఆటంకం, ఎందుకంటే పాపం. అలాంటప్పుడు సద్గురు ఉపదేశం చాలా అవసరం. ఆ విషయమే ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. పూర్వము 7వ మన్వంతరంలో ద్వాపర యుగంలో శిఖిధ్వజనుడైనటువంటి రాజు ఉండేవాడు. ఇది అందరూ వినాలి. దీన్ని చూడాల. అతని భార్య సౌరాష్ట్ర రాజ్యాన్ని పాలించే రాజుగారి కూతురు చూడాల. చూడాల శిఖిధ్వజులిద్దరు కూడా దంపతులైన తర్వాత చిరకాలం సాంసారికమైన విలాసాలతో కాలం గడిపారు. అయితే వాళ్ళు ఆధ్యాత్మిక విచారం కూడా బాగానే చేశారు. ప్రత్యేకంగా చూడాల ఆత్మచారంలో చాలా గట్టిది, శ్రమ బాగా చేసింది. చిత్ అంటే ఏమిటో బాగా అవగాహన చేసుకుంది. తాను ఎల్లప్పుడూ ఆత్మవిచారం చేస్తూ ఆనందంలో మునిగిపోతూ ఉండేది. అంతర్ముఖురాలుగా జ్ఞానాన్ని సంపూర్ణంగా సంపాదించేది. ఎప్పుడు అంతర్ముఖం కావాలి మనం. అంతర్ముఖమై అంటే యోచన చింత చేస్తూ కూర్చోవటం కాదు అంతర్ముఖం అంటే. లోపల యోచన చేసేది కాదు అంతర్ముఖం అంటే. ఆనందాన్ని అంతర్ముఖంగా లోపల తిప్పుకొని ఆనందపడటం. ఆనందం అంటే ఏంటి? నవ్వటం అని కాదు ఆనందం. ఆనందం అంటే అన్నీ మర్చిపోవటం, ఆ మర్చిపోయి దాంట్లో తేలుతూ ఉండటం, ఉయ్యాల తూగినట్టుగా. అసలు జ్ఞానం అనేది అటువంటిది, ఉయ్యాల తూగినట్టుగా ఉంటుంది. ఇక్కడ అమ్మ యొక్క లలిత జ్ఞాన భట్టారిక విచారంలో ఆ ఉయ్యాల తూగే విచారంగా శంకర భగవత్పాదులు చాలా బాగా వివరించారు. అది ఆత్మజ్ఞానం అంటే. మంచి జ్ఞానవంతురాలైంది. ఆ కారణం వల్ల ఆమెలో ఒక దివ్యమైన అటువంటి వెలుగు కొట్టుకొచ్చినట్లుగా కనబడుతున్నది. అదే ఆత్మజ్ఞానం. ఊగుతున్నా నేను ఉయ్యాలలో అంటే అదే అర్థం. మనం ఉయ్యాలు ఎట్లా ఊగుతున్నప్పుడు, ఇట్లా ఊగుతున్నప్పుడు శారీరకంగా చెప్తున్నా, ఇట్లా పై పోయి మళ్ళీ ఇట్లా కిందకు వచ్చేటప్పుడు ఆ గాలి ఒత్తిడికి శరీరం అంతా పొట్టంతా ఒక మాదిరిగా అవుతుంది. ఆ ఆనందం చెప్పలేనటువంటిది ఆనందం పిల్లలకి. అందుకని తొందరగా నిద్ర వచ్చేది కూడా. అందుకని చాలామంది ఉయ్యాల చాలా ఇష్టపడతారు. కారణం అది ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవం. అది ఒకసారి ఆమె భర్త శిఖిధ్వజుడు ఆమె వంక చూస్తూ ఆమె లోపల వెలుగుతూ ఉన్నటువంటి వెలుగును చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. లోపల వెలుగు ఏనుగు కూడా అటువంటి వాడే. లోపల వెలుగుతూ ఉన్నటువంటి వెలుగుతో ఆవిడ ఆనందపడుతున్నది దాన్ని చూశాడు. ఆ ప్రకాశానికి కారణం అతనికి అర్థం కాలేదు. ఆమెనే అడిగి తెలుసుకుందామని అడిగాడు. ఎందుకు ఇంత ప్రకాశం లోపల ఉందని తన అనుభవాన్ని గురించి చూడాల పూర్తిగా వివరించి చెప్పింది. ఆమె చేసిన సాధన ఎంత గొప్పదంటే, కొంతకాలం తర్వాత ఆమెలో ఆకాశ గమనం చేసేటువంటి శక్తి కలిగింది. ఆ ఒక వెలుతురు ఆ యొక్క ఆనందంతో ఆకాశ గమనం అటా ఎగిరిపోయేది. అంతేగాక
పరకాయ ప్రవేశం కూడా కలిగింది. ఎక్కడికి ఏ శరీరంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సిద్ధులు ఆమెలో కలిగాయి, కానీ ఈ విషయం మాత్రం రహస్యంగానే ఉంది, ఎవరికి చెప్పలేదు. భర్త సిక్కిధ్వజుడికి ఏమాత్రమూ తెలీదు. గురుపదేశం అనేది శిష్యులకు చాలా అవసరం కదా. ఉపదేశం పొందగానే సరికాదు, అది ఎవరో చాలామంది ఉపదేశం అయితే అయిపోతే అయిపోయింది అనుకుంటారు. ఉపదేశం అయిన దాన్ని సాధన చేస్తూ ఆనందపడటం, అప్పటికే ఉపదేశం పూర్తి అవుతుంది. కేవలం ఉపదేశం తీసుకుంటే ఉపదేశం అయిపోయింది అనుకుంటారు చాలామంది. నీకెప్పుడు సిద్ధిస్తుందో, ఎప్పుడు నీకు ఆనందం కలుగుతుందో అది ఉపదేశం అయినట్టు లెక్క. శిష్యుడు ఆత్మసాక్షాత్కారం పొందటానికి తన బుద్ధిని మంచి సాధనతో నిర్మలంగా చేసుకోవాలి. అది కదా, అది శిష్యుడు పూర్తి బాధ్యత అవుతుంది. ఒకప్పుడు ఏకాంత సమయంలో సిక్కిధ్వజుడు భార్య చూడాలను చూసి ఆమెతో చెప్తున్నాడు, చూడాలా, చాలా కాలంగా ఈ రాజ్యపాలన చేస్తూ సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాను, అనేక భోగభాగ్యాలు అనుభవించాను, ఎందుకో ఇప్పుడు వాటన్నిటి మీద వైరాగ్య భావన కలుగుతుంది, అందుకని అడవికి పోదామని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు చూడాలా, స్వామి, వనవాసం అందరికీ పనికి వచ్చేది కాదు. శరీరము జీర్ణావస్థంలోకి వస్తూ ఉన్న వారికి మాత్రమే యోగ్యంగా ఉంటుంది. అది మీలాంటి యువకులకు తగదనుకుంటా. మీలాంటి యువకులు అక్కడికి వెళ్ళకూడదు, వయస్సు అయిన తర్వాత వెళితేనే మంచిది అంది. అది ఏమైనా సరే, నాకు మాత్రం అలాంటి కోరిక కలిగింది, నన్ను నివారించకు. అలా కాకపోతే నువ్వు యవనంలో ఉన్నావు కనుక నువ్వు మాత్రం వనవాసానికి నాతో పాటు రావద్దులే అన్నాడు సిక్కిధ్వజుడు. ఎక్కిరించాడు. ఓ, నీకు రావటానికి ఇష్టం లేదు, నువ్వు యవనంలో ఉన్నావు కాబట్టి నేను మాత్రం వెళుతున్నా. ఆ విధంగా వారికి సంభాషణ జరగటంతో ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయింది. అప్పుడంతా నిద్రమత్తులో తూగిపోయారు. అంతఃపురమంతా నిశ్శబ్దంగా ఉంది. సిక్కిధ్వజుడు మాత్రం లేచి కూర్చున్నాడు. మెల్లగా లేచి చూడాలని వదిలేసి నిశ్శబ్దంగా వనవాసం కోసమని ఎవరికీ చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన కొద్ది క్షణాలకే చూడాలకు మెలకు వచ్చింది. అటు ఇటు చూస్తే రాజు ఎక్కడా కనిపించలేదు. అందుకని ఆమె నిదానంగా కిటికీలో నుంచి బయటకు వెళ్ళి ఆకాశంలోంచి రాజును చూసింది. అప్పుడు సిక్కిధ్వజుడు కత్తి చేత పట్టుకొని వెళుతూ ఉన్నట్టుగా కనిపించాడు. అలా వెళ్ళిన సిక్కిధ్వజుడు ఆ ప్రాంతపు కొండల్లో ఒక అడవికి చేరుకున్నాడు. చూస్తూనే ఉంది. అక్కడ ఒక పర్ణశాల వేసుకున్నాడు. పళ్ళు కందమూలాలు తింటూ కాలం గడుపుతున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత భర్త వద్దకు వెళదామని అనుకుని చూడాలా మాత్రం రాజభవనంలోనే కాలం గడుపుతోంది. ఇలా మరికొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు భర్త దగ్గరకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వెళ్ళాలా చూడాలా గ్రహించింది. ఆమెకు యోగశక్తులు పుష్కలంగా ఉన్నాయి కనుక ఒక రాత్రిపూట అంతఃపురం వదిలి ఎవ్వరికీ తెలియకోకుండా వాయు మార్గంలో ప్రయాణం చేసింది. మందర పర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వెళ్ళాడు తాను. తాను మాత్రం ఎవరికీ కనపడదు. తాను అంతా చూస్తూనే ఉంది. చూడగా చూడగా ఒక చోట భర్త సిక్కిధ్వజుడు కట్టపడ్డాడు. కానీ పాపం అతడు బాగా చిక్కిపోయాడు. అతనిలో ఏమాత్రమూ కాంతి కనబడటం లేదు. ఆ దీనదశలో ఉన్నటువంటి భర్తను చూసింది చూడాల ఎంతో దుఃఖించింది. అతనికి తత్వజ్ఞాన బోధ చేసి మోక్షానికి అర్హుడిగా చేయాలని అనుకున్నది ఆ ఇల్లాలు. అందుకు ఉపాయం ఏమిటా అని ఆలోచించింది. ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే తత్వజ్ఞానం వాడికి అంటపడుతుంది అనుకుంది. తానే వెళ్ళి ఈ విషయం ఎంతా చెబితే అతడు పట్టించుకునేట్లుగా లేడు కనుక చూడాలా తన యోగశక్తితో తన రూపాన్నే మార్చేసుకుంది. ఇప్పుడు ఆమె చూడాలా కాదు, ఒక ముని కుమారుడు. అలా మారిపోయింది. వెంటనే సిక్కిధ్వజుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ముని కుమారుడిని చూడగానే రాజు అతను నమస్కరించి మర్యాద చేసి కూర్చోబెట్టాడు. సిక్కిధ్వజుడు ముని కుమారుడితో, ఓ జ్ఞాని మహానుభావ, నువ్వెవరివి, ఎవరబ్బాయి, ఇంత దూరం ఇక్కడికి రావటానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు మునికుమారుడు, రాజా, ఒకప్పుడు నారదుడు పర్వత గుహలో మంచి ధ్యాననిష్ఠులు ఉన్నాడు. ఆ పక్కనే
గంగానది ప్రవహిస్తుంది. ధ్యానం అయిపోతూ ఉండగా ఒక కలకల ధ్వని వినిపించింది నారదుడికి. నాలుగు వైపులా పరికించి చూశాడు. రంభ, తిలోత్తమ మొదలైనటువంటి అప్సర కాంతులు ఆ నదిలో జలకాలాడుతున్నారు. వాళ్లపైపు ఒకసారి చూశాడు నారదుడు. అంతటి వాడికి కూడా ఒక్కసారి మనస్సు చలించిపోయింది చూస్తూనే. వారి మీద ఆయనకు ఎనలేని ప్రేమ కలిగింది. ఊహలో వెళ్ళాడు నారదుడు. ఆ ఊహ అతి అద్భుతమైనటువంటి ఊహ. అవి ఏమైనా చేసుకోవచ్చు. అప్పుడు అసలు ప్రత్యక్షంగా అయ్యలేదు వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా ఆ ఊహ తాను నారదుడు మహానుభావుడు చేసుకుంటూ ఉండని. జయ గురుదత్త.